లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో, నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. జగమే మాయా, ఏ మాయా వేదాలలో సా. అందులో నెక్స్ట్ చరణంలో కష్ట సుఖాలు కావిడి కొండలు. గురుజీ, మీ బాల్యంలో జరిగిన ఒక అరగంట గురించి చెప్పడానికి మీకు రోజు పడద్దా అన్నాడు. అరగంట చెప్పడానికి ఒక రోజు పడ అంటే మీకు ఊరికి ఉదాహరణకి ఒక అలరి. చిన్నప్పుడు స్కూల్లో పెంకులు ఇల్లు అవి ఉండే కదా, అట్లనే కదా కోతులు అవి ఎక్కి తొక్కడం వలన పెంకులు పగిలిపోయి కొన్ని పెంకులు గ్యాప్ వచ్చేసి వర్షం వచ్చినప్పుడు, వర్షం ఎక్కువ వాన వస్తే వేరే కదా, తుప్పర్లు పడుతుంది. అవి వాన పడిపోతే కొంచెం తడవుతుంది. మరి అల్లరి పిల్లలు ఏం చేస్తారంటే ఆ తడి స్కూల్ బయట ఉంటే కాళ్ళ కంటించుకుని ఆ చిన్నది ఇంత ఉండేది మాకు ఆ మా సెక్షను, అది కొంచెం తడి ఎక్కువ చేసేసి అక్కడ అల్లరి చేసేసి అటు ఇటు ఆ కాళ్ళతో తిరిగేసి టీచర్ గారు వచ్చి, అంటే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే టీచర్ వచ్చి, పోన్లేరా ఇంకా అంతా పాడైపోయింది కదా ఇంటికి వెళ్ళిపోండి అని అంటే యా అని అనుకుంటాం. కానీ నాలాంటి దుర్మార్గులు కూడా ఉంటారు కదా, వీళ్ళు చేసిన వేదవ పని వీళ్ళకి తెలియాలని కూర్చోండి అంటే ఏమైంది ఇప్పుడు? అయినా సరే అనవసరంగా కష్టపడి మనమే పాడు చేసాం, మనమే కూర్చోాలి అక్కడ చెరపగరా చేయడేవాడిని పిల్లలం కాబట్టి ఇంకో దిక్కు లేక పేపర్లో టావు చింపుకుని ఆ కిందేసి. ఇవన్నీ స్వీట్ మెమరీస్. ఇలా ఇంకా స్కూల్ టైము చాలా, అంటే అమ్మమ్మ గారింటికి వెళ్ళడం కావచ్చు, చెరువుకు వెళ్ళడం కావచ్చు, కావిడి మోయడం, కలి కావిడి నెలకావిడి మోయలేంగా. అవును, అసలు ఈ కాలంలో కావిడి తెలుసా? కావిడి అది కామెడీగా ఉంటుంది వాళ్ళకి. కావిడి కామెడీగా ఉంటుంది, కావిడి అంటే కామెడీగా ఉంటుంది. పోని దేవదాస్ సినిమా చూసారా? పాతది జగమే మాయా, ఏ మాయా వేదాలలో సా. అందులో నెక్స్ట్ చరణంలో కష్ట సుఖాలు కావిడి కొండలు. ఎవరిది రచనది? నేను ఎవరో మళ్ళీ చూద్దాం, పర్వాలేదు. కానీ నేనేం చెప్పబోతున్నానంటే బాల్యం అలా గడిస్తే ఏమవుతుందంటే అది ఫౌండేషన్. తాటి చెట్లు, తాటి తేగలు, తాటికాయలు తెచ్చి కాల్చుకోవడాలు, చెరుకు ట్రాక్టర్ వెనకాల, చెరుకు బండి వెనకాల లాగేసి లాగేయడం, తర్వాత దొంగగా మామిడి కాయలు మామిడి పచ్చి మామిడికాయలు ఉంటాయి కదా, చెట్లు ఎక్కేయడం, గోడలు ఎక్కేయడం, ఉసిరికాయలకి ఉప్పు పట్టుకుపోయి అవి ఇలా అనేస్తే, అది ఉసిరి చెట్టు పెద్ద బలం ఉండదు కదా, ఇలా అనేస్తే రాలిపోతాయి. ఇవన్నీ ఎంత మంచి మెమరీస్. ఇప్పుడు కాలం పిల్లలకి ఏమున్నాయి? లేవండి, బయటికి వెళ్ళినవారు. వాడు చాయింట్ కోటేశ్వర గారి మాటల్లో మాట్లాడుకుంటే వాడు ఫారం కోడి, నా మాటలు కాదు, మీ కాకినాడ చాయింట్ కోటేశ్వర గారే, మీరు కాకినాడ ఆయన కాకినాడ. కానీ నా అదృష్టం ఏంటంటే కాశీలో మొన్న గట్టిగా 15 రోజుల క్రితం 20 రోజుల క్రితం కాశీలో చాగంటి గారి ముందు చాగంటి గారితో ఆయన గురించి మాట్లాడాను. ఆ టైటిల్ ఏం పెట్టాను తెలుసా? చాగంటి గారి ముందు కుప్పిగంతుల రాధమనదాస్ అని పెట్టా. కుప్పిగంతుల అంటే ఎందుకంటే ఆయన ఒక విజ్ఞాన కని, బోల్డ్ జ్ఞానం, తెలుగు వారికి ఒక అమృత భాండం కదా. కాబట్టి ఆయన అలా చెబుతూ, చాలా చెబుతూ మేనమామల ముద్దు మేలైన ముద్దు అని చెప్తా ఒక ఉపన్యాసంలో, ఓ ప్రవచనంలో. నాకప్పుడు మా మావయ్యలు గుర్తొస్తారు. మేను అంటే సంస్కృతంలో ఏంటి? శరీరం. మేను అంటే శరీరం. ఈ మేనుని బుద్ధిహీనుడైన వాడు నేను అనుకుంటాడు. అది మేను, నేను. కానీ ఈ మేను కొన్ని రోజుల తర్వాత గాను. దిస్ ఈజ్ బిల్ట్ విత్ ఓన్లీ బోను, బట్ దిస్ ఫెలో థాట్ ఈజ్ ఓను కదా కదా. మావయ్యలు, మా మావయ్యలు ఒక చిన్న మావయ్య అయితే
ఎత్తు మంచాలు ఉంటాయి కదా, వాటిని ఏమంటారండి? పందిరి మంచాలు. పందిరి మంచం. ఈ పందిరి మంచాలకు కర్రలు ఉంటాయి నాలుగు పక్కన, మావే పడుకుని తొక్కమనేవాడు. వీపు వీప వీపే కాళ్ళు, ఆ కాళ్ళు ఓకే. ఇది వీపు 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 మేము తోపు, మావేది వీపు. అంటే బ్రహ్మాండంగా మీరు సాపుతారని చెప్పేసి సాపు చేస్తారు. పెదవాయిశాలు ఎత్తే మావేలు చేస్తారు సాపు. అది వీపు సాపు, మన వీపు సాపు. అయితే ఆ బాల్యం పాపం చాలామంది పిల్లలకి ఇప్పుడు చాలా మృగ్యమైపోయింది. ఎవరో కవి చెప్పాడు, భగవంతుడు అడిగితే నాకు బాల్యాన్ని నాకు ఇమ్మని అడుగుతాను. చాలా ఎక్సలెంట్ సార్, అది అంటే దాని అర్థం ఆనందం అన్నమాట. ఇది కవి మాటే కాదు. మీరు సాతులూరు గోపాలకృష్ణమాచార్యులు గారి పేరు విన్నారా? పేరు విన్నానండి. ఆయన కాకినాడ, ఆయన కానీ ఉండే సింహాచలం అని తూగో కాకినాడ అని చెప్పను, తూర్పుగోదావరి. చాలా గొప్ప, ఆయనకి పేరు ముందు మధుర వచస్వి అంటే అంత తీయగా చెబుతారు, చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు నెట్లో యూట్యూబ్లో కొట్టండి, వారు చెప్తారు ఈ అమృతం మనం అనుభవించాల్సిన అమృతం అది. చాలామంది కోల్పోతున్నారు. ఆయన ఏమంటారంటే, ఒకరిని అప్పయ్య దీక్షితులు అనే ఆయన ఇలా చెప్పారు అని ఒక ఉదాహరణ, అంటే సాగంటి గారు కూడా చెప్తారు ఆ మాట, బాగా చదువుకుని బాలుడు వలే ఉండాలి. బాగా చదువుకుని బాలుడు వలే ఉండాలి, ఇదేమిటిది? అసలు సింక్ అవుతుందా? లేదు కదా. అప్పయ్య దీక్షితులు గారు చెప్పారని సాగంటి గారు సాతూరు గారు చెప్పారు, బాగా చదువుకున్నాక బాలులో ఉండవు ఏమిటండి అంటే, దాని వివరం ఏమిటంటే, బాగా చదువుకుంటే వాడికి జ్ఞానం రావాలి, జ్ఞానం వస్తే వాడికి పట్టుదల ఉండాలి. పిల్లవాడు చూడండి, వాడు బొమ్మ అడిగాడు ఏ తీర్థానికి వెళ్తాం, అమ్మో కొనేవారు ఊరుకోడండి, దుల్లెత్తాడు అక్కడ రోడ్డు మీద దుల్లెత్తాడు. తెలుసు అసలు అమ్మ నాన్న పరువు, అడిగి డబ్బులు ఉన్నాయా లేవా, అసలు వాడికి అనవసరం, నువ్వు తల తాకట్టు అది కొనియాలి. అలా భగవంతుడి కోసం దొల్లాలి. అందుకని బాల్యవు తిష్టతి అన్నది, అది అదని అర్థం. అది బాలుడిలా ఉండడం అంటే అది, వాడు బొమ్మ కోసం ఎలా అయితే దొల్లేడో అలా భగవంతుడి కోసం దొల్లేయాలి, అది బాలుడిలా ఉండడం, అది పట్టుదల. అంటే ఇంకా చాలా వివరం ఉంది. కాబట్టి మనం జీవితం, మన జేసుదాస్ గారు చెప్తారు ఎంత బాగుంటుందో కదా, జీవితం చిన్నది ఏమి కానున్నదో, జీవితం చిన్నది ఏమి కానున్నదో అంటే ఏంటి? జేసుదాస్ గారికి ఆ పాట ఎవరు రాశారో వాళ్ళకి కొంతైనా మన సంస్కృత సాహిత్యాల పరిచయం ఉంటేనే వాళ్ళు చెప్పగలుగుతారు, ఇది సాధ్యమవుతుంది. ఇది సంస్కృతంలో చెప్తాను నేను. ఆయన జీవితం చిన్నది అన్నదాని మాటకి భాగవతంలో చెప్పారు, పదం పదం ఎత్ విపదాం అని చెప్పారు. అంటే ఏమిటండి, ఎవ్రీ స్టెప్ ఈజ్ ఎ డేంజర్, వి డోంట్ నో వాట్ హ్యాపెన్ నెక్స్ట్ మూమెంట్. ప్రతి అడుగు కూడా ప్రమాదమే. మీకు మంచి ఉదాహరణ ఇస్తాను, పట్టుకుంటారని. మొన్న గరికపాటి వారు ఏదో ప్రవచనంలో చెప్తున్నారు, వాడికి 37 అంతస్తులు ఉన్నాయంట, 17 సెకండ్లో బెగరైపోయి రోడ్డు మీద రొట్టె కోసం అడుక్కుంటున్నాడు ఆఫ్ఘన్. ఆఫ్ఘనిస్తాన్లో ఆఫ్ఘన్ దాకా వెళ్ళొద్దు, కర్నూలుకి కూడా వెళ్ళొచ్చు. మీరు కర్నూలులో ఒక 7-8 ఏళ్ల క్రితం ఇప్పుడు వరదలు వచ్చినాయి. బ్రహ్మం గారు చెప్పారు కదా కర్నూలు వరదలు వస్తాయి, ఆయన చెప్పినవి చాలా అయినాయి కదా. అలా కర్నూలు జిల్లాలో చాలా నష్టం జరిగి వరదలు వచ్చి 40 ఎకరాలు ఆసామి. ఆ ఫోటో చూస్తే చాలా బాధగా ఉంటుంది, కానీ ప్రకృతిలో మనం ఉన్నాం. ఆయన పాపం మట్టి అంటుకున్న రొట్టె తింటున్నాడు, అంత ఆస్తిపరుడు. అంటే ప్రకృతి ముందు నువ్వు ఎంత, జస్ట్ పిల్లబచ్చగాడి. అందుకనే నేను పిల్లలతో చెప్తుంటాను, పాటలు పాడతారు పిల్లలు, రెచ్చిపోదాం బ్రదర్ అంటుంటారు, రెచ్చిపోదాం బ్రదర్. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సచ్చిపోతావు బ్రదర్, వెయిట్ చేస్తుంది మీ మదర్, ఎముడు తీస్తారు నీ లేదర్ తోలు తోలు. అదే అదే, దట్స్ వాట్ మీరు రవి కూడా చెప్పారు. అదే అదే, అందుకని ప్లీజ్ టేక్ కేర్ వెదర్. ఓకే, అర్థం చేసుకో బ్రదర్, డోంట్ థింక్ అదర్వైజ్ అదర్స్. అందుకని అందుకని ప్రకృతిని మనం గౌరవించాలి. ఆ లక్షణం
మన సనాతన ధర్మంలో అనువనుగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను నడుస్తున్నాను, ఇప్పుడు లిఫ్ట్లో వచ్చాం, నా కాలు మీ కాలు తెగింది, లేదా మీ కాలు నా కాలు తెగింది, వెంటనే ఏం చెప్తామండి? ఇలా అనేస్తాం, కాలు దండం పెట్టేసుకుంటాం అసంకల్పితంగా. పూర్ణకి నా కాలు తెగిందా, నాకు పూర్ణ కాలు తెగింది, మీకు కాలు ఏ, ఎందుకని, ఎందుకు ఎందుకు చెప్పండి? అంటే కావాలని కాదు, నన్ను క్షమించమని నేను అనుకున్నానండి. అది కొంత, కానీ అందులో ఇంకా బ్రాడ్ ఆత్మలు కానీ ఇంకా, అంటే మీకు నిన్న పిల్లలతో చెప్పిన ఉదాహరణ, శాస్త్రంలో చైతన్య చరితామృతం అనే పుస్తకం ఉంది, మీరు వీలైతే చదవండి. ఒక 7-8 వాల్యూమ్స్, 9 ఉంటాయి, మన అభిరుచిలో ఇస్కాన్లో దొరుకుతుంది. అందులో ఒక ఆయన పేరు గోవింద, ఆయన గురువుగారి సేవ చేయడానికి వచ్చాడు. గురుగారు అప్పటి నిద్రపోతున్నారు, కాళ్ళు నొక్కాడు. గురుగారు నిద్ర లేచాక ఇలా తిరిగితే ఇతను ఇటువైపు ఉన్నాడు. ఏంది ఆయన, ఇక్కడ ఉన్నామంటే మీకు కాళ్ళు నొక్కడానికి వచ్చాను గురుగారు, మరి నేను నిద్రపోయాను కదా, నువ్వు వెళ్ళిపోవచ్చు కదా అన్నారు. అంటే మీరు ఈ గుమ్మానికి అడ్డంగా ఉన్నారు కదండి, మరి మిమ్మల్ని దాటి వెళ్ళలేను కదా అన్నాడు. నువ్వు లోపలికి ఎలా వచ్చావు అన్నారు, మరి మంచికి వచ్చినాయి, మిమ్మల్ని దాటే వచ్చాను అన్నాడు. మరి ఇప్పుడు దాటి దాటడం తప్పని ఇప్పుడు చెప్తున్నావు, అందుకని వెళ్ళలేదు, ఇక్కడే కూర్చున్నా అన్నావు. మరి ఎలా వచ్చి ఇంత వచ్చింది, నువ్వు అలా దాటుకునే కదా. అతను ఏమన్నా అంటే, ఈ గోవింద అనే అతను, ఒక మనిషిని అలా దాటకూడదు కదా, ప్రతి జీవిలో పరమాత్మ ఉంటాడు కదా, పాపం కదా అని లెక్చర్ ఇచ్చారు. ఈ లెక్చర్ మరి వచ్చేప్పుడు ఏమైంది అన్నారు ఆయన. అంటే ఆయన అన్నాడు, అంటే వాళ్ళ స్టాండర్డ్ చూడండి, వాళ్ళ మెచ్యూరిటీ చూడండి, మా గురువుగారికి సేవ చేయాలి, నేను నరకానికి వెళ్తే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి, మా గురుగారి సేవ చేయాలి, అందుకని ఇంకో దా మార్గం లేదు, మీ గుమ్మంలో పడుకున్నారు, నేను అటు వస్తే కానీ మీ కాళ్ళు సేవ చేయలేము, వచ్చేసాను. మరి వెళ్ళి ఎందుకు వెళ్ళలేదు, వెళ్ళిపోవడం నా వ్యక్తిగతమైన పనులకి ఎందుకు వెళ్ళాలి, అందుకని కూర్చుంది. అంటే మనం ఉద్దేశం చూసారా, అది చాలా ముఖ్యమైనది. అదే మంచి ఉద్దేశం అయితే చెడ్డ పని చేసినా పర్లేదు అన్నమాట. అంటే మీరు అన్నట్టు ఇక్కడ చెడ్డ పని అని కాదు, మేలు మేలు అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎవరైనా స్పృహ కోల్పోతున్నారు, వాళ్ళు స్పృహ కోల్పోతే ప్రాణం కోల్పోతారు, కాబట్టి మనం వాళ్ళని నెమ్మదిగా ఇళ్ళ చెప్పాం, ఇళ్ళ దవడల మీద కొట్టి చెప్తాం, హే హే నిద్రపోకో నిద్రపోకో, అంటే కొట్టడం వెనకాల ఏముంది, ఆయన మేల్కొల్పడానికి, ఆయన ప్రాణ ఆ ప్రాణం బ్రతికించడానికి. అలాగే గుండె అయిపోతున్నప్పుడు కూడా వాళ్ళు వచ్చారు, మరి ఇళ్ళ సిపిఆర్ చేయకపోతే ఎలా బతుకుతాడు, పాపం నిప్పత్తుందంటే వాడే ఉండడు. కాబట్టి ఉద్దేశం ప్రధానం, ఎప్పుడైనా ఉద్దేశం ప్రధానం.